హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ డాక్టర్ శ్యామ్ కుమార్ ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు లాస్ట్ టూ వీడియోస్లో నేను చూశాను, కొందరు అంటే ఫస్ట్ వీడియోలో ఒకరు ఈవెంట్స్ సంబంధించినవి చేయమన్నారు, సెకండ్ వీడియోలో నేను ఈవెంట్స్ సంబంధించిన ఒకటి చేశాను. అయితే ఈవెంట్స్ మెయిన్ కాదు కదా, మనం మన యొక్క ఫిజియోథెరపీకి సంబంధించి టాపిక్ వైజ్గా వెళ్దామని నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగా, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటో మనం చూద్దాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, అది భుజం లోపల ఒక స్టిఫ్నెస్ స్టార్ట్ అవ్వడం, అది క్రమంగా పెరుగుతూ వస్తుంది, అదేవిధంగా స్టిఫ్ అయిపోతుంది, కొన్ని మూమెంట్స్ని అది అలో చేయదన్నమాట. మీరు మీ యొక్క డైలీ యాక్టివిటీస్లో, మీరు మీ పనుల్లో మీ భుజం ఏం చేస్తుందంటే, మీ షోల్డర్ని పైకి స్ట్రెయిట్గా లిఫ్ట్ చేయకుండా, సైడ్ వైజ్ లిఫ్ట్ చేయకుండా, అదేవిధంగా ఇలా బ్యాక్ సైడ్ చేతిని తీసుకొని వెళ్ళనీయకుండా అది బ్లాక్ చేసేస్తుంది, అక్కడ అథెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే అథెసివ్ క్యాప్సులైటిస్ ఆఫ్ షోల్డర్ అని లేదా ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు. ఇది కామన్గా ఎవరిలో మనం చూడొచ్చు అంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో అంటే షుగర్ పేషెంట్స్లో మనం ఇది కామన్గా చూస్తూ ఉంటాం. షుగర్ పేషెంట్స్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా కొన్నిసార్లు ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ వాళ్ళతో పోలిస్తే. అంతేకాదు స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు కదా, పక్షవాతం వచ్చిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పెరాలసిస్ వచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళు బెడ్ రిడన్ అయిపోవడం వలన, వాళ్ళు వాళ్ళ యొక్క మూమెంట్స్ వాళ్ళు చేయలేకపోవడం వలన ఏమవుతుంది అంటే షోల్డర్ అనేది స్టిఫ్గా అయిపోతుంది. వాళ్ళలో కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు పార్కింగ్ సర్జరీ వచ్చిన వాళ్ళలో, తర్వాత మనము ఏదైనా రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్న వాళ్ళలో, రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్న వాళ్ళలో కూడా అంటే ఈ షోల్డర్ సంబంధించినటువంటి రొటేటర్ కఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే ఆ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆర్మ్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఈ స్కాపులా అండ్ ఈ హ్యూమెరస్, ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఈ అరౌండ్ షోల్డర్ అరౌండ్ ఏదైనా బోన్ అనేది మీకు ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు ఇమ్మొబిలైజేషన్లో పెడతారు. ఆ ఇమ్మొబిలైజేషన్లో పెట్టినప్పుడు కూడా ఈ షోల్డర్ స్టిఫ్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఒకవేళ మీరు ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఆర్చరీ లేదంటే ఒక జావెలిన్ త్రో ఇలాంటి ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఒకేసారి ఈ షోల్డర్లో మీకు లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ స్ట్రెయిన్ అవ్వడం, స్ప్రెయిన్ అవ్వడం, ఆ టైంలో కూడా మీరు కొంతకాలం రెస్ట్లో ఉంచడం ఏదైనా చేసినట్లయినా మీకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీకు ఫ్రోజన్ షోల్డర్లో అంటే ఇప్పుడు మీకు షోల్డర్లో స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది, పెయిన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు మీ నియరెస్ట్ ఎక్కడైనా ఫిజియోథెరపీ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఫిజియోథెరపీలో మీకు దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. మీరు ఈ ఫ్రోజన్ షోల్డర్లో మీకు స్టేజెస్ వైజ్గా చూసినట్లయితే మీకు ఫ్రీజింగ్ స్టేజ్ అని, ఫ్రోజన్ స్టేజ్ అని అండ్ థావింగ్ స్టేజ్ అని మూడు ఉంటాయి. అంటే కొన్ని నెలలేమో అది క్రమంగా బిగుసుకుపోతూ ఉంటుంది, కొన్ని నెలల తర్వాత అది కంప్లీట్గా బిగుసుకుపోయి మరలా అది తిరిగి మూమెంట్ని అలో చేస్తుంది. ఇలా త్రీ స్టేజెస్ ఉంటాయి. అయితే ఈ త్రీ స్టేజెస్ కూడా మనకి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో ఉంటాయి. కొందరిలో అయితే 6 నుంచి 2 సంవత్సరాల మధ్యకాలంలో ఈ కంప్లీట్ సైకిల్ అనేది పూర్తవుతుంది. అయితే అంతకాలం మనం దీన్ని భరించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ ఇది స్టార్ట్ అవుతుంది, మీకు మూమెంట్ అనేది బ్లాక్ అవుతుంది, పెయిన్ అవుతుంది అన్నప్పుడు నేరుగా ఉన్న ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎలక్ట్రోథెరపీ ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. ఎలక్ట్రోథెరపీ వలన అండ్ ఎక్సర్సైజ్ థెరపీ వలన మీరు తిరిగి మీ యొక్క మూమెంట్స్ని ఏ విధంగా చేసుకోవాలో మీకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఆ మూమెంట్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా నేను దీని తర్వాత వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడండి ఆ వీడియోని. మీకు ఇదే విధంగా మీకు ఇంకా వీడియోస్ కావాలి హెల్త్ రిలేటెడ్గా, ఫిజియోథెరపీ సంబంధించి అంటే క్రానిక్ పెయిన్స్ సంబంధించి కానీ ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని నుంచి వచ్చే అప్డేట్స్ మీరు డైలీ ఫాలో అవుతూ దీంట్లో ఏవైతే వీడియోస్ పెడుతున్నామో వాటిని మీరు చూడాలని కోరుతున్నాను. అంతేకాదు దీని నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.